నిన్న మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ బర్త్డే వేడుక ఘనంగా జరిగింది శిల్పకళా వేదికలో జరిగిన ఈ వేడుకకు వరుణ్ తేజ్ మేహర్ రమేష్ బాబీ చిరంజీవి సోదరి మాధవి జానీ మాస్టర్ తదితరులు హాజరయ్యారు ఈ వేడుకల్లో ఎంతోమంది మెగా ఫ్యాన్స్ హాజరై సందడి చేశారు అయితే మెగా అభిమానుల సమక్షంలో అన్న రామ్ చరణ్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వరుణ్ తేజ్ చెర్రీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు వరుణ్ తేజ్ ఓ వార్నింగ్ ఇవ్వడం జనాల్లో హాట్ టాపిక్ అయిందే రామ్ చరణ్ తో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు వరుణ్ తేజ్ చిన్నతనంలో రామ్ చరణ్ ఎప్పుడూ తనను కొట్టేవాడని కానీ చిరుత సినిమాతో ఆయనలో మంచి మెచ్యూరిటీ వచ్చిందని తెలిపారు చిరంజీవి గారిలోని మెచ్యూరిటీ కళ్యాణ్ బాబులో ముక్కుసూటితనం తనం ఈ రెండు కలబోసుకుంటే రామ్ చరణ్ అంటూ మెగా అభిమానులను ఉషారెత్తించారు వరుణ్ తేజ్ త్రిభులా స్క్రీన్ పై చరణ్ ని చూస్తున్నట్లు అనిపించలేదు సాక్షాత్తు అల్లూరి సీతారామరాజును చూస్తున్నట్లు అనిపించిందని చెప్పారు ఇదిలా ఉంటే ఇదే వేదికపై తన ప్రసంగం చివరిలో వరుణ్ తేజ్ ఇచ్చిన ఓ వార్నింగ్ డిస్కషన్ పాయింట్ అయ్యింది చరణ్ అన్నను ఎవరన్నా నోరెత్తి ఒక మాట మాట్లాడారంటే మీరందరితో పాటు నేను అక్కడే ఉంటాను ముందు మనతో మాట్లాడమని చెప్పండి ఆ తర్వాత చరణ్ అన్నతో మాట్లాడొచ్చు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు వరుణ్ తేజ్ దీంతో ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు అది ఎవరికి అనేది ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇకపోతే రీసెంట్ గా త్రిబులర్ రూపంలో మరో భారీ సక్సెస్ అందుకున్నారు రామ్ చరణ్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించారు అయితే ఈ ఇద్దరిలో చెర్రికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారని ఇదో చెత్త సినిమా అని అక్కడక్కడ కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి